హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈవినింగ్ టైం ఐటీ అండ్ సాఫ్ట్వేర్ కోసం నా లాంగ్ వీడియోస్ వస్తున్నాయి. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ విషయం తెలియదు, లాంగ్ వీడియోస్ ఈవినింగ్ టైము ఐటీ అండ్ సాఫ్ట్వేర్ ఓపెనింగ్స్ మీద వస్తుంటాయి. మార్నింగ్ నేను పెట్టిన వీడియోకి నేను అన్లిస్ట్ చేస్తాను, ఎందుకంటే హెవీ ఫ్లో నీకు తెలియదేమో, నేను 80% అబౌవ్ 2022-24 పిల్లలు బీటెక్ వాళ్ళు 80% అబౌవ్ ఒక 20-50 మంది వస్తారనుకుంటే చూడండి, ఈ రేషి చూడండి. ఆడుతూ పాడుతూ వీడియో కాదు, డాన్స్ చేసే వీడియో కాదు, కెరియర్ కోసం చూడండి. 80% అబౌవ్ 188 షేర్, 5000 అబౌవ్ వ్యూస్ ఇన్ జస్ట్ 4 అవర్స్. అన్లిస్ట్ చేస్తాను, కొత్త వాళ్ళకి నేను రానివ్వట్లేదు, ఎందుకంటే నా దగ్గర ఉన్న ప్రొఫైల్స్, నా దగ్గర ఉన్న వేకెన్సీస్ 25 మాత్రమే. దీనికోసం ప్రొఫైల్స్ వచ్చింది 233. అందరికి ఇంట్రెస్ట్ అవుతాయి, కానీ 80% అబౌవ్ వాళ్ళు 8.9, 9.3, 9.6% ఉండే వాళ్ళు బీటెక్, ఇంత మంది ఉంటే మరి బ్యాక్లాగ్స్ ఉండే వాళ్ళు పిల్లలు, యావరేజ్ గా పాస్ అవుట్ అయిన వాళ్ళు పిల్లలు ఇంకెంతమంది ఉంటారు? టాపర్స్ కి ఇది కాంపిటీషనా? నేను చెప్తున్నాను బాస్, ఒకటి లే ఆఫ్ టైం. ఈ రోజు నేను తీసుకుని వచ్చిన వీడియో కూడాను ఒకటే, ఒక సావిత ఉంది, 4 రాళ్ళు సరితే వారికి ఒక రాయ్ తగులుతుంది అనేసి. ఈ రోజుల్లోనే 40 రాళ్ళు సరితే సగం రాయి అని తగిలితే చాలరా బాబు అనే పరిస్థితి ఈ లే ఆఫ్ టైం ఈ ఐటీ అండ్ సాఫ్ట్వేర్ లో. నా రిక్వెస్ట్ ఒకటే, పిల్లలు ఒకటే మాట అని అనుకోండి, సార్ అనుకోండి, ఏమైనా రిలేషన్ తో నాకు పిల్లంటే నేను ఒకే ఒక మాట అంటాను మీ అందరి కోసం, మీ భవిష్యత్తు కోసం ఒకటే మాట అంట. నేను తీసుకుని వచ్చే ప్రతిదీ, ప్రతి జాబ్ మీరు అప్లై చేయండి, ఒక జాబ్ అప్లై చేస్తాం కూర్చుని పోయాం వస్తే చూద్దాం అనేసి కాదు, ప్రతి జాబ్ అప్లై చేయండి. ఏదో దాంట్లో ఒక దాంట్లో సెలెక్ట్ అయ్యి ఆఫర్ లెటర్ మీ చేతికి వస్తే అమ్మయ్యా అనుకోండి ప్లీజ్. ఆ రోజుల్లోని ఇన్ఫోసిస్ చూసాం కదా, ఇన్ఫోసిస్ కి అప్లై చేసాం కదా, జాబ్ వస్తుంది, కాల్ వస్తుంది, వర్చువల్ కాల్ వస్తుంది, టెలిఫోన్ వస్తుంది, జూమ్ వస్తుంది, సెలెక్ట్ అవుతాం, ఫైనల్ రౌండ్ అవుతాం, సాలరీ నెగోషియబుల్. ఈ రోజుల్లోని టాపర్స్ పరిస్థితి ఇది. ఇంకా యావరేజ్ స్టూడెంట్, ఇట్స్ టైమ్ టు బి వెరీ సీరియస్. ఇది టాపర్ పరిస్థితి, 80-90% టాపర్స్ పరిస్థితి ఇది. నేను అన్లిస్ట్ చేస్తాను వీడియో, నేను తట్టుకోలేకపోయాను స్వామి, ఇన్ని రెజ్యూమ్స్ ఇన్ని ఏం చేసుకోవాలి, చాలా హెవీగా వచ్చాయి రెజ్యూమ్స్. టాపర్స్ అందరూ వీళ్ళ పరిస్థితి ఇది స్వామి, యావరేజ్ వాళ్ళు బ్యాక్లాగ్ వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోవాలి? ఇది వీడియో లే ఆఫ్ చేశాను, లేఫ్ అలా ఆగిపోయాను. లాస్ట్ టైం కూడా శనివారం ఒకసారి ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ఎంట్రీ కోసము నేను ఆ రోజు అన్లిస్ట్ చేయడం మర్చిపోయా వీడియో. 1800 ప్రొఫైల్స్ వచ్చి పడిపోయినా మొబైల్లో, మొబైల్ మొత్తం హ్యాంగ్ అయిపోతుంది. ఆ వీడియో తీసేసాను నేను వీడియో యూట్యూబ్ నుంచి. ఈరోజు ఈ వీడియో తీసాను, 4 అవర్స్లోని ఆల్మోస్ట్ నాకు ఒక 600 సివీస్ వచ్చాయి. అందులో 200+ సివీస్ ని షార్ట్ లిస్ట్ చేశా నా సైడ్ నుండి. షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి డన్, డిఓఎన్ఏ డన్ అని రిప్లై పెట్టా. ఎవరికి అయితే నా వాట్సాప్ లో వాళ్ళకి రిప్లై వచ్చింది, దే ఆల్ ఆర్ షార్ట్ లిస్టెడ్. వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్ ఉంటుంది, మీకు వచ్చిన డన్ అయితే యువర్ షార్ట్ లిస్ట్, మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది కూలింగ్ డేస్ లో, 2 or 3 డేస్ లో వచ్చేస్తుంది, ఈ వారంలో వచ్చేస్తుంది. రిక్వెస్టింగ్ బాస్, యావరేజ్ ఉండే వాళ్ళు అండ్ బ్యాక్లాగ్స్ ఉండే వాళ్ళు మీరు కానీ ఇప్పుడు ఈ క్షణంలో మీరు సీరియస్ అవ్వకపోతే మీ దశ మారిపోద్దయ్యా, వేస్ట్ లైఫ్, వేస్ట్. టాపర్స్ కి పరిస్థితి, టాపర్స్ లోనే టాపర్స్ కాంపిటీషన్. ఈ రోజు నేను చూసిన రెజ్యూమ్ లోని 9.7 హైయెస్ట్, ఒక అమ్మాయి చూసా, పేరు గుర్తు రావట్లేదు కానీ 9.7 హైయెస్ట్ అమ్మాయి, ఏదో కాలేజ్ అబ్బా అవంతియో లేదా రఘు ఏదో కాలేజ్, 9 ఇంత హైయెస్ట్ పర్సంటేజ్ వాళ్ళు కూడాను, సార్ నాకు జాబ్ కావాలి అన్న, నాకు జాబ్ కావాలంటే ఎక్కువ శాలరీ ఇస్తున్నారని కాదు, ఒక అవకాశం దొరకదు చాలరాని. చిల్లర అవకాశాలు బోల్డ్ ఉన్నాయి బయట, ఆపర్చునిటీస్ లేవు కాదు, చిల్లర అవకాశాలు బోల్డ్ ఉన్నాయి, క్వాలిటీ అవకాశాలు కావాలి. మీలాంటి వాళ్ళు టాపర్స్ ఈ క్వాలిటీ అవకాశాలు కావాలి కాబట్టి ఇంతమంది నాకు అప్రోచ్ అయ్యాలి. అమ్మాయిలు ఎక్కువ టాపర్స్ లో, అబ్బాయిలు ఏం చదువుతున్నారో నాకు తెలియదు కానీ అమ్మాయిలు ఎక్కువ. ఈ వీడియో మీ అందరి కోసం, యావరేజ్ అయినా టాపర్ అయినా మీ అందరి కోసం ఒకే ఒక మాట అంటున్నాను. నాకు ఏ రిలేషన్తో పిలిచినా నాకు పర్లేదు కానీ ఒకే ఒక మాట అంటున్నాను, జాబ్ వస్తే చాలు అనుకున్న వాళ్ళు వీడియో చూడండి, ఎందుకంటే టెక్ మహేంద్ర కంపెనీ ఫ్రెషర్ ఓపెనింగ్ తీసుకుని వచ్చాను, లింక్ కూడా షేర్ చేస్తాను, ఏం చేయాలి మొత్తం అని చెప్తాను. బట్ జాబ్ లొకేషన్ ఈజ్ అహ్మదాబాద్. ఒక నిమిషం ఆగండి, సంవత్సరం కోసం ఇంటిని దూరం వెళ్తే పెద్ద కంప్లైంట్ పోవు,
కెరీర్ కోసం వెళ్తున్నారు. మాన్యువల్ టెస్టింగ్ డిమాండ్ ఉండే డొమైన్, మాన్యువల్ టెస్టింగ్ మీ లైఫ్ బాగుంటుంది మీరు కానీ షార్ట్ లిస్ట్ అయితే. అహ్మదాబాద్ చిన్న సిటీ అయితే టెక్ మహేంద్రా వాడు ఇంత పెద్ద బ్రాంచ్ పెట్టేవాడు కాదు. అహ్మదాబాద్ ఇస్ నాట్ అట్ ఆల్ ఎ స్మాల్ సిటీ. ఉద్యోగం కోసం ఇంటి నుండి బయటకు చాలా మంది వెళ్తున్నారు. నేను ఇంట్లోనే ఉంటా ఆడదానిలాగా, ఇంట్లోనే ఆఫీసు ఉంటాను, నేను ఇంట్లోనే పడుకుంటాను, ఇంట్లోనే ఉంటాను, నాకు పంపించరు, మా అమ్మ నాన్న పంపించరు, అటువంటి వాళ్ళకి ఈ వీడియో కాదు. సాఫీస్ హ్యాపీగా తలగా చల్ల పట్టుకొని ఏసీ ఆన్ చేసుకుని పడుకున్న వాళ్ళకి ఈ వీడియో మాత్రం కాదు. కష్టపడడానికి ఒక అడుగు ఇంటి నుండి బయట పెట్టే వాళ్ళకి ఈ వీడియో. అహ్మదాబాద్ సిటీలో జాబ్ లొకేషన్ ఉంది. టెక్ మహేంద్రా ఇస్ ఎ కంపెనీ, బ్రాండెడ్ కంపెనీ. బాస్ సంవత్సరం చెల్లెలు తమ్ముళ్ళు ఒకే ఒక మాట, సంవత్సరం ప్లీజ్ ఒక సంవత్సరం కేటాయించండి, మీ లైఫ్ బాగుంటుంది. ఐ అష్యూర్ యూ మీ లైఫ్ బాగుంటుంది. ఒక సంవత్సరం మీరు కేటాయించండి. ఓకే, నాట్ వేస్టింగ్ మోర్ టైమ్. అహ్మదాబాద్ టెక్ మహేంద్రా కోసం డీటెయిల్స్ మీకు చెప్పేస్తాను. దీని డీటెయిల్స్ ఏంటంటే, టెక్ మహేంద్రా అహ్మదాబాద్ ఫ్రెషర్ హైరింగ్ ఫర్ మాన్యువల్ టెస్టింగ్. మాన్యువల్ టెస్టింగ్ కోసం 2022-23-24 ఈ 3 ఇయర్ బ్యాచ్, 22 నుంచి 24 ఇయర్స్ వరకు బ్యాచ్ వాళ్ళు క్యాండిడేట్స్ ఆర్ అప్లై చేయాలి. దానికన్నా ముందు అప్లై చేస్తే 2022 కన్నా ముందు పాస్ అవటం వరకు ఎలిజిబిలిటీ కాదు. 6 మంత్స్ లోపల టెక్ మహేంద్రాకి మీరు అప్లై చేస్తే దీనికి వ్యాలిడ్ కాదు. క్లియర్? ఓకే, రీడ్ బిఫోర్ బీటెక్ కంప్యూటర్ ఐటీ ఈసీఏ టెలికామ్ ఆర్ ఎంసీఏ ఎంఎస్సీ కంప్యూటర్స్ ఐటీ సిఏ అండ్ ఐటీ ఆర్ ఎంఈఎంటెక్ కంప్యూటర్ ఐటీ ఈసీఏ టెలికామ్ ఈ డిపార్ట్మెంట్ లో పిల్లలకి మాత్రమే 2022-23 పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్. 2024 అయినా పర్లేదు, ప్రొవిజన్ మీ చేతికి ఉంటేనే, బిఫోర్ జూన్ 20th వరకు మీ చేతిలో ఉంటేనే దీనికి అప్లై చేయండి. మినిమం 60% 10th క్లాస్ 12th క్లాస్ అండ్ బీటెక్ లో మినిమం హైయర్ స్కూల్స్ లో 60% అబో, అంటే 10th ఇంటర్లోని 1st క్లాస్ అయి ఉండాలి. ఓకేనా? అహ్మదాబాద్ ఈజ్ ఎ లొకేషన్. వెంటనే అహ్మదాబాద్ లో జాబ్ లోని రిపోర్టింగ్ చేసే క్యాండిడేట్ మాత్రమే అప్లై చేయండి. జాబ్ వచ్చాక చూస్తా ఆలోచిస్తా అటువంటి వాళ్ళు అవసరం లేదు. ఓకేనా? ఎవ్రీ 2 or 3 times per day మీ మెయిల్ చెక్ చేసుకోండి. ఆఫ్టర్ దిస్ అప్లైంగ్, ప్రతిసారి అప్లై చేసిన తర్వాత ఒక 2 times or 3 times పర్ డే మీ మెయిల్ చెక్ చేసుకుంటుండీ. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. యాజ్ యూజువల్ మీ నేమ్, ఫుల్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ 10th క్లాస్ ఎక్కడ పర్సంటేజ్ ఎంత, ఎక్కడ పాస్ అయ్యారు, 12th పర్సంటేజ్ ఎక్కడ, ఎక్కడ పాస్ అవుట్ అయ్యారు, పాస్ అవుట్ ఇయర్ ఎక్కడ, డిప్లొమా అయితే ఎక్కడ, గ్రాడ్యుయేషన్ అయితే ఎక్కడ, ఏ ఇయర్ పాస్ అవుట్ అయ్యారు, చూజ్ యువర్ అకాడమీకు యువర్ ఫోటో, పీడిఎఫ్ లోని ఇదంతా డీటెయిల్స్ స్లో బై స్లో కంప్లీట్ గా లాస్ట్ సబ్మిట్ చేసే ముందు 1-2 సార్లు చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. చాలా సింపుల్ అప్లికేషన్ ఫిల్ చేయడం. 3-4 times పర్ డే చెక్ చేస్తూ ఉండండి. పోటీ ఒకసారి చెక్ చేయండి, మెయిల్ ఇతర మెయిల్ వచ్చిందా లేదా అటక మహేంద్రండి. ఓకేనా? చాలా సింపుల్ మాన్యువల్ టెస్టింగ్, ఈజీగా ఆడుతూ పాడుతూ జాబ్, ఫస్ట్ జాబ్ కొట్టండి. జూనియర్ ఇంజనీర్ గా మాన్యువల్ టెస్టింగ్ డిపార్ట్మెంట్ డొమైన్ లోని చేరండి. 1-2 సంవత్సరాలు కష్టపడి కొంచెం పనిచేయండి. టెక్ మహేంద్రాలోని కొందరు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళతో మాట్లాడేసి మీరు అక్కడ ఉండలేకపోతున్నారు అంటే ఒక 1 ఇయర్ తర్వాత నేను అక్కడి నుంచి ట్రై చేస్తాను. ఇటువైపు సౌత్ ఇండియా మీ దీనికి ఏమంటారు మీ బ్రాంచ్కి మీకు ట్రాన్స్ఫర్ చేయడానికి. ఓకే, యాజ్ ఆఫ్ నౌ విష్ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. క్యాండిడేట్స్ అలాగే హార్డ్ వర్క్ చేస్తూ ఉండండి, జాబ్కి అప్లై చేస్తూ ఉండండి. ఎక్కడైనా మంచి జాబ్ వస్తే నాకు కన్ఫామ్గా నాకు కాల్ చేసి మెసేజ్ చేసి చెప్పండి. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. హెచ్ఆర్ రవికుమార్ సన్న ఫ్రమ్ విశాఖపట్నం. లవ్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. గుడ్ నైట్.